Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మరో వివాదంలో కోడెల శివరాం టీడీపీ నేత పోలీసులకు ఫిర్యాదు. ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమారుడికి లిక్కర్ వ్యాపారి షాక్ ఇచ్చారు. శివరాంపై పోలీసులకు నరా రమేష్ ఫిర్యాదు చేశాడు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో 1.30 కోట్ల లిక్కర్ తీసుకుని డబ్బులు ఇవ్వలేదని అన్నారు. అడిగితే చంపేస్తానని శివరాం బెదిరిస్తున్నారని అన్నారు. అతని వేధింపులు భరించలేక పోలీసులను ఆశ్రయించినట్లు చెప్పారు. 2015 నుంచి 2019 వరకు అధికారాన్ని అడ్డుపెట్టుకుని మద్యం వ్యాపారుల నుంచి అనధికారికంగా నగదు వసూలు చేశాడని ఆరోపించారు. నరా రమేష్ రాజుపాలెం మండలం గణపవరంకు చెందిన టీడీపీ నేత కావడం కలకలం రేపింది. రమేష్ ఫిర్యాదుపై శివరాం స్పందించాల్సి ఉంది. గతంలో కూడా శివరాంతో పాటు ఆయన సోదరిపై చాలా ఆరోపణలు వచ్చాయి. కొంతమంది వారిపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలోనే శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఇప్పుడు లిక్కర్ వ్యాపారి శివరాంపై ఫిర్యాదు చేయడం, అది కూడా సొంత పార్టీ నేత కావడం చర్చనీయాంశంగా మారింది.